సో ఇది ప్రాంక్ కాల్ అన్నమాట. హలో నా, హలో నా, హలో, ఏడునోనా? ఇంటి కాల్ ఉన్నారా? అన్నా జర ఇవాడ జిడిమెట్లకు వచ్చినా అన్న జర, ఇవాడ చార్జర్ దొట్టేసుంటే బీల్ అయిపోయినా అన్న జర. నేను జీడిమెట్లకు వచ్చినానా, ఇగో అన్న పట్టుకొని నేను పంపేయా ఇప్పుడు పోలీస్ స్టేషన్ హిల్ స్టేషన్ అంటున్నానా. హలో, హలో అన్న, ఇది మొబైల్ షాప్ లా చార్జర్ కి వచ్చిండు, ఎవరు నువ్వు? ఇప్పుడు మొబైల్ షాప్ లా చార్జర్ కావాలని వచ్చిండు, సరే అని ఇట్లా పెట్టి ఇద్దరు ముగ్గురు కస్టమర్లు వస్తే చూసుకునే సరికల్లా చార్జర్ జబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉండు. ఏమరా జబ్బులు పెట్టుకున్నావు అనేసి అంటే ఉల్టా రెండు మూడు మాటలు తిడుతుండు. సిసి కెమెరాల మొత్తం రికార్డ్ అయింది. మరి ఆ చార్జర్ ఏమో 600 రూపాయలు ఇట్లా దొంగతనం చేసి పిఎస్కి ఇద్దాం అనుకుంటున్నా. మనోడు ఎందుకు అవుతాడు? మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మనోడు అంటే వాడు దొంగతనం చేసిండు దొంగ అని నేనంటుంటే ఇప్పుడు గూగుల్ పే చేస్తావా? మరి గూగుల్ పే చేస్తాను కాదు, ఫస్ట్ కొట్టినా పొల్లు పొల్లు కొట్టినా ఇక్కడ గూగుల్ పే చేస్తాను. మరి ఎందుకు చేసిండంట అట్లా? మరి నేను చెప్తాను అన్న, ఒకసారి 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 అడుగు మీ వాడిని ఎందుకు చేసిండు. అడుగు అన్నా, అన్నా, హలో అన్నా, అన్నా, హలో, హలో అన్నా, ఇగో ఇట్లా ఉబ్బర్కి తీసినానా, అది పెట్టుకునేసి నాకు అయినా అనుకోరాదు. హలో, హలో అన్నా, చెప్పురా. ఉబ్బర్కి తీసి పెట్టుకునేసినానా నేను కాయన్లు అనుకోరాదు. చార్జర్ చార్జర్ పెట్టుకునేసినా కానీ బీల్ అయిపోయినామనా? ఏదో నేను బీల్ అవ్వాలనుకున్నానా కానీ బీల్ అయిపోయినా. ఆయన ఏమో పిఎస్ కనేసరికి నేను సర్రే అయిపోయినాయి కదా, నువ్వే కదా నా ఏమున్నా అవి రెడీ చేస్తావు అని చెప్పి నీకు ఫోన్ చేసిన. సరే పైసలు ఏం చెయ్యకు, ఇదేం ఫ్రాంక్ కాల్ చేసినా జర, నేను ఇంటర్వ్యూలు ఉన్నా జర, సరేనా? పైసలు ఏం చెయ్యకు. హలో, మాట్లాడాయన విద్యు గౌడనా? హలో, హలో అన్నా, ఇది ఫ్రాంక్ కాల్, ఏం పైసలు కొట్టేస్తా అంటున్నావు? మీ వాడంటే ఎంత ఇష్టమా నీకు? అవునా, నిజం చెప్పు. లేకపోతే మీ వాడు పొద్దున సెట్ చేసిండు ఆ ప్రాంక్ కాల్ వస్తుంది, లేకపోతే ఈ రోజు అది ఇది అని చెప్పి. ఏమైతావు నువ్వు? అవునా, సరే కొట్టు మరి, ఫోన్ పే నెంబర్ పంపిస్తున్నావు, ఒక 600 కొట్టు మాకు. సో మొత్తానికి మీ వాడైతే నీకు వెన్నుపోటు పొడిచిండు, వెన్నుపోటు పొడిచి ప్రాంక్ కాల్ చేసిండు. ఒకవేళ ముందే ఇది మీరు మాట్లాడుకొని ఉంటే మాత్రం ఏమంటారు, ఇక ఏం చేయలేము. అవునా, సరే ఎట్లా ఫీల్ అయినావు నువ్వు? అవునా, మరి 600 కొడతా, సరే మా వాళ్ళు ఏమనుకు అన్నావు అంటే ఇంత ముందుకి ఏమో చేయొచ్చు. అవునా, సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం చేయమని వాళ్ళందరికీ తెలుసు, అన్న వాళ్ళకి అంతేనా తెలుసు, అన్న వాళ్ళకి కూడా మనం చేయమని. ఇంతవరకైతే ఏం దొంగతనాలు చేయలే చల్, దొంగలు అనేటువంటి ప్రతి ఒక్కరు నాకు తెలుసానా? దొంగలు అనేటువంటి ప్రతి ఒక్కరు తెలుసు, గుర్తు పట్టేసానుకో నేను ముఖం చేస్తేనే వాడు ఎట్లా ఉంటాడు అట్లా. కొంతమందిని గుర్తు పట్టేసానుకో, మా ఇంటికి చుట్టుపక్కల దొంగలని అయితే మరువాని అనుకో, గుర్తు పట్టేసా. ఓకే, నువ్వే పెద్ద దొంగ అంటావు. అరే నేనెందుకు అయితే అంటే దొంగలను గుర్తు పట్టేటం, దొంగలకు గజ్జ దొంగ కదా. ఏ కాదు కాదా, మంచి డీసెంట్గా ఉంటావా, అంతేనా? సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మన డీజే కార్తిక్ స్మైలీతోని ఇంటర్వ్యూ, అంటే రోస్టింగ్ వీడియో. సో మనోడికి మాత్రం ఇంటర్వ్యూ అది, అంతేనా కదా? ఓకే, బాగుందండి ఇంటర్వ్యూ, పెట్టొచ్చుగా ఈ వీడియోని పెట్టుకోను. మళ్ళీ ఇంటికి పోయి అన్న మా ఇంట్లో మా అన్న వాళ్ళు వద్ద అంటారు, అట్లేం లేదా, అట్లేం లేదు కదా. సో అదనమాట, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టడం వల్ల నేను పెట్టిన వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, అంతే తప్పించి ఆ గంట సింబల్ కొట్టడం వల్ల నాకు 100,00,000 ఏం రావు. సో థ్యాంక్ యూ, మీ ప్రేమ మీ అభిమానం నా మీద చూపిస్తున్నందుకు. 3 మంత్స్లో 15K సబ్స్క్రైబర్స్ ఇచ్చిండ్రు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికోసం థ్యాంక్స్ గివింగ్ వీడియో ఇంకొకటి పెడతాను. సో కీప్ వాచింగ్, బాయ్ బాయ్, రైట్.